కృష్ణ లాంటి మంచి అంత మంచి వ్యక్తి మరి ఉండడు అనేవారు. మరి వాడు కూడా ప్రొడ్యూసర్లకి బాధలను తెలుసుకోవటం, నేను కృష్ణ కూడా ఏమైనా సినిమాలు నష్టాలు వచ్చినా కూడా మా రెమ్యూనేషన్ వదిలేసుకోవడం, అలాంటివన్నీ బాగా చేసేవాళ్ళం నేను కృష్ణ అని చెప్పేవారండి. కృష్ణ గారు కూడా అలాగే చేసేవారంట చాలా. అదిని వాళ్ళు ఫ్యాన్స్ని కూడా ఎంతో, కృష్ణ గారు కూడా అలాగే చూసేవారండి ఫ్యాన్స్ని, బాగా చెప్పేవారండి. రామారావు గారు అంటే కృష్ణరాజు గారికి చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు రామారావు గారు అంటే వాళ్ళిద్దరు బాగా ఇష్టం. ఈయనేమో నాగేశ్వరరావు గారికి విపరీతమైన ఫ్యాన్. ఎప్పుడు అనేవారు నాగేశ్వరరావు గారు మిమ్మల్ని చూసే నేను సిగరెట్లు కాల్చడం వాళ్ళు ఆయన ఇలా చూసేవారు కృష్ణరాజు గారు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు మా అమ్మమ్మగారు వీళ్ళంతా నాగేశ్వరరావు గారు ఫ్యాన్స్ అనమాట. పెళ్ళయ్యాక వచ్చాక వీళ్ళందరినీ ఆయన దగ్గరకు పంపిస్తే ఆయన ఆనందపడిపోయారు. ఒక స్టేజ్ మీద కూడా చెప్పారు కృష్ణరాజు గారు నేను హీరో తర్వాత, ఆయన చాలా గొప్ప హీరో కదా, అయినా కూడా నాకు ఫోన్ చేసి నాగేశ్వరరావు గారు మా అత్తగారు మా పిన్నత్తగారులు అందరూ మీ ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి మీ దగ్గరకు పంపిస్తానని చెప్పారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని ఆయన పొగిడారు అనమాట. అలా రామారావు గారు కూడా చాలా రెస్పెక్ట్ అంటండి. ఎవరైనా వస్తున్నారు అంటే వారిని చాలా గౌరవంగా చూసేవారంట. అలాగే కృష్ణరాజు గారు ఫాదర్ ఒకసారి అడిగారంట నాకు ఆ వేషాలు అవన్నీ రాముడు కృష్ణుడు బాబు, రామారావు గారు అంటే నాకు బాగా ఇష్టం అమ్మా అంటే ఒకసారి కృష్ణరాజు గారు చెప్పారు. నాన్నగారు ఇలా అంటున్నారు అంటే అయ్యయ్యో అంత పెద్ద ఆయన ఆయన నన్ను అడిగారు అంటే మీరు ఎలాగైనా మా ఇంటికి తీసుకురావాలి అంటే ఒకరోజు వస్తామంటే అన్నీ రకరకాల వంటలు తయారు చేయించేసి టేబుల్ నిండా పెట్టించి కృష్ణరాజు గారు సూర్యన్ రాజు గారు తండ్రి గారు ముగ్గురికి ఎంతో గొప్పగా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కృష్ణరాజు గారు. అంచేత రామారావు గారి గురించి ప్రతి దాంట్లో చెప్పేవారు కృష్ణరాజు గారు అంత గొప్ప వ్యక్తి అని. అలాగే నాగేశ్వరరావు గారు కూడా, నాగేశ్వరరావు గారు అన్నా కూడా ఎవ్రీ బర్త్డే అయినా అమెరికాలో ఉన్నా ఏది ఉన్నా ఆ టైం గుర్తు పెట్టుకుంటారు. నాగేశ్వరరావు గారు బర్త్డే టైంకి మన హైదరాబాద్లోనే ఉండాలి. ఒక్క రోజు ఒక్క బర్త్డే కూడా మేము మిస్ అవ్వలేదండి. రామారావు గారు నాగేశ్వరరావు గారి బర్త్డేకి వెళ్ళవలసిందే, అంత ఇష్టం అనమాట. ఆయనకు కూడా అదే ఇష్టం, చాలా అనుబంధం. మరి హీరోల గురించి చెప్పారు, ఓకే హీరోయిన్ల గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు అందుకే. అందరూ చాలా జయసుధ గారు జయప్రద గారు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉండేవారు అనమాట. జయప్రద గారు జయసుధ గారు అమ్మ కృష్ణరాజు గారు లాంటి హీరో కాదు అలాంటి గొప్ప వ్యక్తిని మెంచోడు. షూటింగ్ అయిపోయాక లేడీస్ అందరూ కూడా వెళ్ళే వరకు కూడా ఆయన అలా నిల్చుండేవారు. మేము అందరం వెళ్తే కానీ ఆయన వెళ్ళేవారు. వెనకాతలు మేము ఉండే ఏమైనా మళ్ళీ మాకు ఇబ్బందులు వస్తాయేమో, అసలు నేను అలాంటి వ్యక్తి మరి చూడవమ్మా అనేసి వీళ్ళందరూ. నిన్న ఇందాక కూడా జయప్రద గారు ఫోన్ చేశారు, సినిమా చాలా బాగుంది బాబుకి చెప్పండి. అప్పుడు కూడా పాపం మేము కృష్ణరాజు గారిని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. అసలు ఆయన గురించి ఇంకొక థాట్ అనేది లేదండి. ఆయన ఒక మానవుల్లో మహానుభావుడు అంటే కృష్ణరాజు గారు.